హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు లయన్ టీవీ ప్రస్తుతం మన టాలీవుడ్ లో మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారికి కరోనా సోకిన విషయం మనందరికీ తెలిసినదే అయితే ఈ నెల ఆరో తారీఖు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరెవరిని కలిశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని మెగాస్టార్ గారు విజ్ఞప్తి చేశారు అయితే ఈ నెల ఏడో తారీఖున చిరంజీవి గారు చాలామంది సెలబ్రిటీలను కలిశారు దాంట్లో బాలకృష్ణ కూడా ఒక్కరు అయితే చిరంజీవి గారికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న బాలకృష్ణ గారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారట అయితే ఆ కోవిడ్ పరీక్షలో ఏం రిపోర్ట్ వచ్చింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము కీడోలో చూపిస్తాం రండి వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఏడో తారీఖున టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక సమావేశానికి హాజరయ్యారు దాంట్లో ముఖ్యంగా బాలకృష్ణ చిరంజీవి నాగార్జునతో పాటు తెలంగాణ మంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా హాజరయ్యారట అయితే చిరంజీవి గారికి కరోనా సోకిందన్న విషయం తెలియగానే బాలకృష్ణ గారు కూడా హఠాత్తుగా కోవిడ్ పరీక్షలను చేయించుకోవడానికి వెళ్లారట అయితే దేవుడి దయ వల్ల నందమూరి బాలకృష్ణ గారికి కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా ఉన్న అటవు డాక్టర్లో ఒకరట అయితే ఈ నెల ఆరో తేదీ నుంచి చాలాసార్లు చిరంజీవి గారిని బాలకృష్ణ గారు భేటీ అయ్యారు అందుకే తాను కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని బాలకృష్ణ గారు కూడా చెప్పారట చూశారుగా ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల పాటు మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎంతో జాగ్రత్తలుగా ఎప్పటికప్పుడు కేర్ తీసుకునే సెలబ్రిటీలకు సైతం కరోనా సోకుతుంది కరోనా ఎంత పెద్ద మహమ్మారో మనమందరం అర్థం చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు అలాగే బాలయ్య బాబు అభిమానులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు